Hi students, welcome to Bhaskar's Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి 2022 ఇయర్కి సంబంధించినటువంటి కొన్ని మోడల్ పేపర్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. మోడల్ పేపర్స్ ఏదైతే మనకి 2022 బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే ఏ చాప్టర్స్ నుంచి మనకు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ వస్తున్నాయి ఈ 2022 ఇయర్లో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని ఒకసారి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే ముందు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న సరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక చూడొచ్చు మోడల్ పేపర్ 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 10 క్వశ్చన్స్ కూడా యాజ్ పర్ 2022 గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన బ్లూ ప్రింట్ బేసిస్ లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి డిఫైన్ ఆస్మాసిస్ అండ్ డిఫ్యూజన్ ఇచ్చారు. ఇది ఏదైతే చాప్టర్ 1 కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోసిన్సిస్ ఆఫ్ H2O అక్కర్స్. ఇది మనకి ఏంటంటే ఫోటోలైసిస్ ఆఫ్ H2O అక్కర్స్. ఇది మనకి ఏంటంటే ఏదైతే చాప్టర్ 4 ఫోటోసిన్సిస్ ఇన్ ఎయిర్ ప్లాంట్స్ ఉన్నత మొక్కలకు ఏం చేస్తానికి ఏదైతుందో ఫోర్త్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ 3rd వన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూడండి. రైట్ బ్రీఫ్లీ ఆన్ ద అక్కరెన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసరికి అంటే బ్యాక్టీరియా వైరస్ సంబంధించినటువంటి బ్యాక్టీరియంలో ఉన్నటువంటి లెసన్ ఇది. చాప్టర్ ఏదైతే బ్యాక్టీరియా 7th చాప్టర్ ఉందో 7th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది బ్యాక్టీరియం నుంచి. నెక్స్ట్ చూడండి 10 5 మనకి ఏంటంటే ఫినోటైప్, జీనోటైప్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే చాప్టర్ 9కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ అంటే ఏదైతే అనువంశికత సూత్రాల వైవిధ్యం సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడొచ్చు స్టాప్ కోడన్ అంటే ఏంటి, ఈ రైట్ ద కోడన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే 5th క్వశ్చన్ ఒకటి, అలాగే 6th క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోటైడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఈ రెండు కూడా 10th చాప్టర్ సంబంధించి, 10th చాప్టర్ నుంచి 2 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూడా 10th చాప్టర్ నుంచి 2 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పైన ఇది 1st చాప్టర్, ఇది 4th చాప్టర్, ఏదైతే ఇది మనకి 7th చాప్టర్. సో 7th చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ 9th చాప్టర్ నుంచి ఒకటి రావడం జరిగింది. 10th చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సంబంధించి అంటే అణుస్థాయి ఆధారిత అనువంశకత్వం. సో దాని ప్రకారంగా ఉంది. నెక్స్ట్ 7th వచ్చరికి ఏమంటే వాట్ ఆర్ మాలిక్యులర్ సిజెస్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే బయోటెక్నాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది, అంటే చాప్టర్ 11 సంబంధించింది. నెక్స్ట్ వచ్చరికి చాప్టర్ 12 సంబంధించి వచ్చరికి ఏంటంటే వాట్ ఈ జీఈఏసీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా బయోటెక్నాలజీ సంబంధించిన బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనువంశ అంటే జీవ సాంకేతిక సాధన దాని అనువర్తనాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే 9th క్వశ్చన్, అదేవిధంగా 10th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డూ యూ ప్రిఫర్ టు సెల్ సెకండరీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు నేమ్ ఎనీ 2 ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఈ రెండు కూడా లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో చాప్టర్ 14 మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అంటే మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు, దీని నుంచి 2 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే చాప్టర్ 4 నుంచి ఒక 2 2 మార్క్స్, అలాగే చాప్టర్ 10 ఏదైతే ఉందో చాప్టర్ 10 నుంచి మనకి 2 రావడం జరుగుతుంది. ఇలా మనకేంటి ఓవరాల్గా ఈ చాప్టర్ 10 1, చాప్టర్ 14 1 రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 2 2 4 మార్క్స్ కవర్ అవుతాయి. సో రిమైనింగ్ అన్ని కూడా ఒక్కొక్క 4 మార్క్స్ అయితే కవర్ అవడం జరిగింది. అదేవిధంగా 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. సో 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ చూస్తే డిఫైన్ ద ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్, ఇది చాప్టర్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే 12th కు వచ్చేసరికి ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఇది 3rd చాప్టర్, అదే 2nd చాప్టర్ కంప్లీట్ డిలీటెడ్ కాబట్టి 3rd చాప్టర్ ఎంజైమ్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే C3 C4 ప్లాంట్స్ సైకిల్స్ మీద డిఫరెన్స్ అడుగుతారు, 8 డిఫరెన్సెస్. ఇది చాప్టర్ 4 ఫోటోసిన్సిస్ ఇన్ ఎయిర్ ప్లాంట్స్ ఉన్నత మొక్కలకు ఎంజైమ్స్ వరకు సంబంధించిన క్వశ్చన్ ఇది. చాలా ఎక్కువ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి సైటోకైన్సిస్, రైట్ ఎనీ 4 ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైన్సిస్. సో సైటోకైన్సిస్ తల్లిక ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఇవి చాప్టర్ 6 సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చరికి చాప్టర్ అంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల పేదలు అభివృద్ధి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్, చాప్టర్ 8కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అంటే సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి చాప్టర్, సెకండ్ చాప్టర్ అంటే చాప్టర్ 8 వైరస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడొచ్చు మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్షన్ పీ ప్లాంట్స్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ బై మెండల్, మెండల్ పీపుల్నే ఎక్స్పెరిమెంట్స్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి, అడ్వాంటేజ్ ఏమన్నా అడుగుతాయి. చాప్టర్ 9 సంబంధించిన క్వశ్చన్ ఇది. 17th కు వచ్చేసరికి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ అవడం జరిగింది. సో దీని తర్వాత చాప్టర్ 10కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ ద బేస్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. సో ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్లో ఉన్నటువంటి బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ అనేది మనకు ఒకటి అవడం జరిగింది. ఇది మనకి ఏంటంటే 12th చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఎస్ఎస్ చూద్దాం ఒకసారి. ఎస్ఎస్లో మనకి 3 ఉంటాయి, 3లోనూ మనం 2 రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద క్రెబ్స్ సైకిల్ ఒకటి అవ్వడం జరిగింది, ఇది 5th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వేరియస్ ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఇది 10th చాప్టర్లో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్.
సో దీంతో మనకి టిష్యూ కల్చర్ అనేది ఇక్కడ అవ్వడం జరిగింది. చాప్టర్ 13 సంబంధం క్వశ్చన్ ఇది. సో ఇదైతే యాజ్ యూజువల్ గా మనకి యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారమే ఈ మోల్ పేపర్ ఉంది. నెక్స్ట్ మోల్ పేపర్ ఏంటంటే సో చూద్దాం మళ్ళీ. సో క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తాం. సో చూడండి, చెక్ చేసుకోండి మీరు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, వాట్ ఆర్ పోరిన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ ఏంటంటే యాక్సన్ స్పెక్ట్రమ్ అబ్జార్బ్ స్పెక్ట్రమ్, ఫోర్త్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫ్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా, చాప్టర్ 7 సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అంటే క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇదైతే మనకి చాప్టర్ 9 సంబంధించిన క్వశ్చన్. అలాగే చాప్టర్ 10 నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, క్యాపింగ్ టైలింగ్ గురించి. అలాగే మనకి ఏంటంటే ప్రూవ్ ద డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ప్రూవ్ చేసింది ఎవరు. దీని తర్వాత మనకి ఏంటంటే 8 చాప్టర్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి క్లోనింగ్ వెక్టార్స్ గురించి అవడం జరిగింది. 8 చాప్టర్ చూడండి క్రైజీన్స్ గురించి అయితే ఇక్కడ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ లాస్ట్ 9-10 క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది, స్విస్ చీజ్ లో బిగ్ హోల్స్ ఉన్న కారణం ఏంటి. అలాగే మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కలిపి 2 నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి 2 మార్క్స్. అదేవిధంగా 4 మార్క్స్ కూడా చెక్ చేద్దాం. 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్కడ చూడండి ప్లాస్మోలైసిస్ ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. నెక్స్ట్ కో ఫ్యాక్టర్స్ ఇది మన థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో ఎంజైమ్ సంబంధించింది. నెక్స్ట్ అంటే కెల్విన్ సైకిల్ గురించి అయితే ఇవ్వడం జరిగింది, ఫోర్త్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్ ఆక్సిజన్ తాలూక ఇంపార్టెన్స్ ఏంటంటే అవడం జరిగింది. ఇది కూడా మనకి చాప్టర్ 6 సంబంధించింది. నెక్స్ట్ టీఎంబి చాప్టర్ 8కి సంబంధించినటువంటి వైరస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ మోనో హైబ్రిడ్ క్రాస్, ఇది మన చాప్టర్ 9కి సంబంధించిన క్వశ్చన్. అలాగే నెక్స్ట్ చూడండి ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఒకటే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బయో సేఫ్టీ ఇష్యూస్ ఆఫ్ ఇది మన లాస్ట్ చాప్టర్ 12, అదే మన చాప్టర్ 10 సంబంధించిన క్వశ్చన్స్ ఇది. అదే ఎస్ఎస్ చూద్దాం సార్. ఎస్ఎస్ వచ్చేసరికి 19th కొంచెం చూడొచ్చు గ్లైకాలసిస్ గురించి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా 19th కోసం అయితే క్రాప్ సైకిల్ అది గ్లైకాలసిస్ ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్ వచ్చేసరికి టూల్స్ ఆఫ్ రికామినెంట్ డిఎన్ఏ, ఇది కూడా మనకి ఏమవుతుందంటే రికామినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ అవ్వచ్చు లేదా టూల్స్ ఆఫ్ రికామినెంట్ డిఎన్ఏ అవ్వచ్చు. సో పైన అది కింద ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాటనిస్ట్ వర్క్స్ ఇన్ ఏరియా ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ బ్రీడింగ్ గురించి ఈ బాటనిస్ట్ వర్క్ గురించి కూడా అడుగుతారు. అయితే టిష్యూ కల్చర్ అది ఇది రెండిట్లో ఏదో క్వశ్చన్ ఈ ప్లేస్లో మనకు కంపల్సరీ ఉండడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ పేపర్ చూద్దాం ఒకసారి. థర్డ్ పేపర్లో క్వశ్చన్స్ చూస్తే వాటర్ ఎపోప్లాస్ట్ సింప్లాస్ట్, నెక్స్ట్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి, ప్లాస్మిడ్ గురించి ఒకటి, పాయింట్ మ్యూటేషన్ గురించి ఒకటి, నెక్స్ట్ పాయింట్ మ్యూటేషన్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి 3 వైరసెస్ ఆర్ఎన్ఏ ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉన్న 3 వైరస్ గురించి, బయోటెక్నాలజీ డిఫైన్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ చూడండి కెన్ ఏ డిసీజ్ బి డిటెక్టెడ్ బిఫోర్ ద సిమ్టమ్స్ ఎపియర్, ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫెర్మెంటేటర్స్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సప్రెసివ్ ఏజెంట్స్ గురించి ఒక క్వశ్చన్, ఇది 2 మార్క్స్. మరి అదే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి హౌ డస్ ఎసెంట్ ఆఫ్ సాప్ ఫస్ట్ చాప్టర్ సంబంధించిన ఎంజైమ్ యాక్షన్ గురించి ఒకటి అడగడం జరిగింది. ఫోటో రెస్పిరేషన్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ జిబ్రెలిన్స్ గురించి చాప్టర్ 6 సంబంధించి. నెక్స్ట్ టీవెన్ బ్యాక్టీరియా ఫాజ్, ఇది కూడా మనకి బ్యాక్టీరియా టీవెన్ బ్యాక్టీరియా అంటే ఏదైతే వైరస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ టెస్ట్ క్రాస్ ఒకటి, ఇది మన 9th చాప్టర్. అలాగే 10th చాప్టర్ సంబంధించిన కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ల్యాక్ ఓపెరియన్ గురించి. అలాగే 18th క్వశ్చన్ వచ్చేసరికి 12th చాప్టర్ నుంచి బీటీ కాటన్ గురించి అడగడం జరిగింది. ఇది ఇందులో ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం సార్. ఎస్ఏ క్వశ్చన్ వస్తే క్రెప్ సైకిల్ వచ్చారు మళ్ళీ ఇక్కడ క్రెప్ సైకిల్. అలాగే మనకి వేరియస్ ప్రాసెస్ ఆఫ్ రికమెండ్ డిఎన్ టెక్నాలజీ ప్రాసెస్ ఒకటి, టిష్యూ కల్చర్ ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పేపర్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్ చూస్తే గ్యుటేషన్కి ట్రాన్స్పిరేషన్కి డిఫరెన్స్ అడిగాడు, ట్రాన్స్పోర్ట్ ఫోటోసింథసిస్ గురించి, టిష్యూ ట్రాన్స్పోర్ట్స్ గురించి. నెక్స్ట్ కాంజుగేషన్ ఒకటి జరిగింది, కాంజుగేషన్ ఇది బ్యాక్టీరియా సంబంధించినటువంటిది. సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే జీనోటైపు ఫినోటైపు, ఇది మళ్ళీ చాప్టర్ 9 సంబంధించింది. నెక్స్ట్ దీని నుంచి 5th 6th చాప్టర్ 10 నుంచి డిఎన్ఏఆర్ఎన్ డిఫరెన్స్ ఒకటి, నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఒకటి అవడం జరిగింది. 7th వచ్చేసరికి పీసీఆర్ గురించి, 8th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే నెమటోడ దట్ ఇన్ఫెక్ట్స్ ద రూట్ ఆఫ్ టొబాకో ప్లాంట్ క్వశ్చన్ ఒకటి జరిగింది. అలాగే 9th 10th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మైక్రోబ్స్ యూజ్ టు స్ట్రెయిన్ ప్రొడక్షన్, ఇది ఒకటి. దీని తర్వాత వస్తుంది ఏంటంటే యాసిడ్ ఏదైతే మన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా సంబంధించినట్టు క్వశ్చన్ ఉంటాడడం జరిగింది. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. సో 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వస్తుందంటే ఈవెల్ నెసరీ ఈవెల్ ట్రాన్స్పిరేషన్ గురించి, నెక్స్ట్ ఎంజైమ్ కాంప్లెక్స్ గురించి, ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దాని కాంప్లెక్స్ గురించి చూడడం, ఎంజైమ్ లెసన్ సంబంధించి క్లోరోప్లాస్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి, మళ్ళీ కంపల్సరీగా 4th చాప్టర్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథిలిన్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ లైటిక్ సైకిల్ ఏదైతే వైరస్ గురించి సంబంధించినటువంటి లైటిక్ సైకిల్ ఒకటి, నెక్స్ట్ ఇన్కంప్లీట్ డామినెంట్ ఒకటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్, ఇవి 4 మార్క్స్. ఇవే మన 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇక్కడ చూడండి గ్లైకాలసిస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి సెకండ్ వచ్చేసరికి 20 క్వశ్చన్ వచ్చేసరికి టూల్స్ ఆఫ్ రికమెండెంట్ ఏంటి టెక్నాలజీ. నెక్స్ట్ ఇక్కడ బాటనిస్ట్ వర్క్ ప్లాంట్ బ్రీడింగ్ సంబంధించిన క్వశ్చన్. సో నెక్స్ట్ మోడల్ పేపర్ చూస్తే ఇక్కడ కూడా చూడొచ్చు
మనకి పీ ప్లాంట్ లో సీడ్ వీట్ అంటే పీ ప్లాంట్ కి పీ సీడ్స్ కి వీట్ సీడ్స్ కి ఇంక్యుబేషన్ ఏ విధంగా కెపాసిటీ ఉంటుంది అని చెప్పాను. నెక్స్ట్ సిఓ టూ ఇన్ సి త్రీ ప్లాంట్ సంబంధించిన ప్రైమరీ యాక్సెప్టర్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్ గురించి ఒకటి, మనకి ఏదైనా ద క్రాస్ బిట్వీన్ ఎఫ్ వన్ ప్రోజెని అండ్ హోమోజైగస్ రెసిపియెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏదైతే చాప్టర్ 9 సంబంధించింది. డిఎన్ఏ మాలిక్యూల్స్ ఒకటినే డిఫరెంట్ ఎగ్జామ్ కి ఎంట్రాన్స్ కి డిఫరెన్స్ ఒకటి, 10th చాప్టర్ సంబంధించింది. డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఒకటి అడిగింది జరిగింది, గ్రీన్ రెవల్యూషన్ ఒకటి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ సంబంధించింది అంటే న్యూక్లియో పాలిహైడ్రోవైరస్ ఒకటిని నేమ్ ద సైంటిస్ట్ హూవర్ క్రెడిటెడ్ ఫర్ షోయింగ్ ద రోల్ ఆఫ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ అని చెప్పిన సైంటిస్ట్ ఎవరైనా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసరికి చూడొచ్చు, ఫెసిలిటేట్ డిఫ్యూజన్ ఒకటి, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఒకటి, C3 C4 ప్లాంట్ సైకిల్స్ మీద డిఫరెన్స్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 6 నుంచి, ఆక్సిన్లు సైటోకైన్లు జబ్రులు ఇద్దరు నాలుగు ఏదో ఒకటి కంపల్సరీగా 14th ప్లేస్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ 15 వచ్చేసరికి లైటింగ్ సైకిల్ వైరస్ సంబంధించింది. నెక్స్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఒకటి, ఇది 9th చాప్టర్ సంబంధించింది. న్యూక్లియోసోమ్స్ గురించి ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ఇది 12th చాప్టర్ సంబంధించింది. సో అలాగే ఎస్ఎస్ వచ్చేసరికి క్రెబ్ సైకిల్, ప్రాసెస్ ఆఫ్ రికమెండెడ్ ఏఐ టెక్నాలజీ, టిష్యూ కల్చర్, ఈ మూడు కూడా మనకి చూడడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది బాటనీ అంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాటనీకి సంబంధించినటువంటి కొన్ని మోడల్ పేపర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఫాలో అయ్యే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. మీరు కూడా చెక్ చేసుకోండి, ఎన్ని కోర్సెస్ అయితే నేను అటెంప్ట్ చేయగలుగుతున్నా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.